24 గంటలలో ఉండే ప్రతి సమయం ఎంత అమూల్యం. కానీ రాత్రి 11 నుండి 1 గంట లోపల ఉన్న సమయం ఏదైతే ఉందో ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ సమయంలో ప్రకృతి ప్రతి విషయాన్ని జాగృతం చేస్తుంది, అంటే వికసింప చేస్తుంది. అలాంటి సమయంలో మనం మేల్కొని కొన్ని పనులు చేయడం వలన ఏదో ఫలితం లభిస్తుందని గ్రంథాలు చెప్తున్నాయి. ఇలా చెప్పగానే మీరు అనుకుంటారు, అలా అయితే అందరూ చేయాలి కదా, చేస్తారు కదా అని. ఎవరి రాతలు రాసిపెట్టుంటే వారు మాత్రమే ఇది చేయాలట. అవును కదా? మరి ఎవరైతే ఈ వీడియో చూస్తారా, ఎవరు వీడియోని చూడడానికి క్లిక్ చేస్తారో వారే చేయగలరు, అంటే వారు అదృష్టవంతులట. ఎవరి భాగ్యంలో రాసిపెట్టి ఉంటే వారు మాత్రమే చేస్తారట. ఎంతో మంది ఎన్నో విషయాలు చేస్తుంటారు, ఇలా చేయడం అలా చేయడం అని. కానీ మేము చెప్పే ప్రతి దాంట్లో కూడా లాజిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే అసలు పునాది లేకుండా మేడని ఎలా కట్టగలం? ఈ సమయంలో ఏదైతే ఉందో 11 గంటల నుండి 1 గంట లోపల ప్రకృతి తనను తాను ఉత్తేజపరచుకుంటుంది, అంటే శక్తిని పొందుతుందన్నమాట. ఇటువంటి సమయంలో రాత్రి లాభం మరియు శుభం పొందడం కోసం మీరు చేయవలసిన పని, ఒక తెల్లని కాగితంలో ఎర్రని పెన్నుతో మీ సమస్యలన్నింటినీ రాయండి. దాని మీద కొంచెం పసుపు చల్లండి. ఆ కాగితాన్ని మడిచేయండి. మడిచేసిన తర్వాత కర్పూరంతో కాల్చేయండి మరియు దాని బూడిదతో బొట్టు పెట్టుకోండి. ఇలా వరుసగా 7 రోజులు చేయండి చాలు. మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీ కళ్ళారా మీరే చూడండి. ఇదండి ఈరోజు ఈ సమయం గురించి తెలుసుకున్నా, మరియు దాని యొక్క విశిష్టతను కూడా తెలుసుకున్నా. మీరు కూడా ఏమైనా సమస్యలు ఉంటే తప్పక ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలను చేసి మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని భావిస్తున్నాను.